హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎవరు మాత్రం ఏం చేస్తారులే, బేసిక్గా కళ్ళ లాంటివి అబు, చాలా డేంజరస్. చూసారు కదా డెమో, ఫుల్ డెమోని చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమో అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చాలామంది కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఉండండి, చూసుకొని జాయిన్ అయ్యి ఉండండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ వన్ బై వన్ చేసుకోండి. క్యాప్ కట్టు, టర్బో విపిఎన్, పార్టికల్స్ అండ్ లిరికల్ వీడియో. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం చెప్తాను. సో క్యాప్ కార్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఉంచిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న టర్బో విపిఎన్ని కనెక్ట్ చేసుకోండి. టర్బో విపిఎన్ మీ దగ్గర లేదు, వేరే ఉంది అంటే అది కనెక్ట్ చేసుకోండి. అవి సరిగా వర్క్ అవ్వకపోతే ఇది చేయండి, ఇది సూపర్గా పనిచేస్తుంది, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. సో మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే వేరే విపిఎన్, ఏదైనా ఒక విపిఎన్ మీ ఫోన్ కనెక్ట్ చేసుకోండి. ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రమే, అదర్ కంట్రీస్ చూసేవాళ్ళకి విపిఎన్తో పని లేదండి, ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. కానీ ఇండియాలో మాత్రం విపిఎన్ సర్వీస్ వాడాలి, ఓన్లీ ఇండియన్ యూజర్స్. ఓకే, ఇది కనెక్ట్ అవ్వలేదు, సో మళ్ళీ కనెక్ట్ చేస్తాను. కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది, సారీ దట్, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. సర్వర్స్ బిజీ ఉన్నాయంట, ఏం పర్లేదు, ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే అదే కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఓకే, దీనిపైన యాడ్ స్కిప్ చేసి మినిమైజ్ చేశాను. ఇప్పుడు క్యాప్ కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్, ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి యాడ్ చేసుకోవాలి. తీసుకొని చూపిస్తా, లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న, కింద హెచ్డి టిక్ చేశాను, యాడ్ చేశాను. లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేయండి, కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఆడియోని బయటకు తీయండి. ఆడియో బయటకు వస్తుంది కరెక్ట్గా 0.5 సెకండ్స్ దగ్గరికి రండి. ఓకే, 0.5 సెకండ్స్కి ఇట్లా 5.5 సెకండ్స్ దగ్గరికి రండి. ఇక్కడ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా 15 FR ఉందా జూమ్ చేస్తే 5.5 సెకండ్ల దగ్గర లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశాను. ఓకే, స్ప్లిట్ చేసి జూమ్ అవుట్ చేస్తున్నా. ఓకే, రైట్, ఇది కట్ అయింది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, నేను కరెక్ట్గా ఈ పాయింట్లో 5.5 సెకండ్ల దగ్గర కట్ చేశానండి, గుర్తుంచుకోండి. మీరు కూడా అదే పాయింట్లో కట్ చేయండి. ఇక్కడ వైట్ ప్లస్ ఉంది, ఇది క్లిక్ చేయండి. పైన ఫొటోస్ పైన ట్యాప్ చేసి మీ ఫొటోస్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు, క్లియర్గా చూపిస్తాను. 1 అండ్ సెలెక్ట్ చేసుకుంటాను, 2, 3, 4, 5, 6, 7 ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, ఎందుకంటే మన చేతిలో పనే కాబట్టి, తక్కువ ఉంటే యాడ్ చేసుకుంటాను. హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసి ఇక్కడికి పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా పెట్టండి. ప్రతి ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిరి పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. సో ఫోటో పైన ట్యాప్ చేస్తే వైట్ లైన్ వస్తుంది, దాని చివర పట్టుకొని 2 సెకండ్లకి వెనక్కి డ్రాగ్ చేయండి. ఫోటో మీద టైమర్ చూపిస్తుంది, ప్రతి ఫోటోకి టైమరు ఫోటో మీదే ఉంటుంది. 2 సెకండ్లకి డ్రాగ్ చేయండి ప్రతి ఫోటోని. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఇట్లా చేసి చూపిస్తాను మీకు. 2 సెకండ్లకి ఇట్లా పెట్టండి, ప్రతి ఫోటోని 2 సెకండ్లు పెడుతున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న ఫోటో, నచ్చిన ఫోటోని తీసేస్తాను, 2 సెకండ్లు పెడతాను కరెక్ట్గా. ఈ ఫోటోని కరెక్ట్గా ఈ మ్యూజిక్ అంతా యాడ్ చేశాను. తక్కువైతే ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి, ఎక్కువైతే డిలీట్ చేయండి. ఫొటోస్ పెట్టినాం కానీ యానిమేషన్స్ పెట్టలా, దానికోసం ఫోటోని ట్యాప్ చేశాను, కిందకు వెళ్ళాను, ఇందులో రీటచ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫేస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో స్మూత్ అని ఉంటుంది, ఇది ట్యాప్ చేసి కొంచెం పెంచాను స్మూత్నెస్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుందా చూడండి ఫ్రెండ్స్, పెంచాను. పెంచిన తర్వాత బ్రైట్, ఇక్కడ అప్లై టు ఆల్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. తర్వాత బ్రైటింగ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకున్నా, కొంచెం బ్రైట్గా చేశాను, అప్లై టు ఆల్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. ఓకే, రైట్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేశాను, కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వచ్చాను, కొంచెం సాచురేషన్ పెంచుకుంటాను, కొంచెం కొంచెం అంతా. ఓకే, ఇది ఫోటోని క్లిక్ చేశాను, అడ్జస్ట్మెంట్ క్లిక్ చేశాను. మీరు కావాలంటే ఇలా సాచురేషన్ పెంచుకోండి. ఓకే, సాచురేషన్ పెంచుకోండి మీకు తగినంత. రైట్ మార్క్. ఈ లిరిక్స్ ఇవి, వీటికేమో ఇలా వస్తాయి. ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. ఫోటోని ట్యాప్ చేసి యానిమేషన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాంబోని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇలా పక్కకి వెళ్తే మీకు చూపిస్తాను, దాని పేరు స్ట్రెచ్ అండ్ స్లైడ్ లెఫ్ట్ అని ఉంటుంది. ఇది
స్టెచ్ అండ్ డిజర్ట్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, పైన మళ్ళీ ఫోటో జరిపాను, సేమ్ అదే సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఫోటో జరిపాను, సేమ్ అదే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏం లేదు, ఇలా పక్కగా జరపండి, అంతే సరిపోతుంది. ఇలా ప్రతి ఫోటోని ఇది యాడ్ చేయండి, సరిపోతుంది ప్రతి ఫోటోకి. రైట్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి లిరికల్ వీడియో ఇలా వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. లిరిక్తో వింటే మీకు బాగా నచ్చుతుంది. 2 సెకండ్లు పెడతారు కదా. ఫస్ట్ లిరికల్ వీడియోని క్లిక్ చేసి యానిమేషన్స్లో ఇక్కడ మీకు నచ్చింది ఏదైనా ఒక స్టైల్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది పెట్టుకున్నారు కదా, కొంచెం పెంచండి దాని డ్యూరేషన్. పెంచాను, మరి ఎక్కువైంది, 1 సెకండ్. ఓకే, 0.8 పెడదాం, 0.5. రైట్, ఇప్పుడు ఫస్ట్కి వస్తాను. ఒకసారి ప్లే చేస్తే లిరిక్స్ అలా వచ్చి ఇలా యానిమేట్ అవుతాయి, చూడటానికి చాలా బాగుంటుంది. తయారు చేయడం అయిపోయింది, ఇంకా మనం దీన్ని చేంజ్ చేయాల్సింది లేదు. పైన క్వాలిటీ పైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇది 4K సపోర్ట్ చేస్తుంది, చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఫుల్ డెమో టెలిగ్రామ్లో ఉంది. కొత్త కొత్త ఫోటో ఎడిటింగ్లు మన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి. సేవ్ అయిపోయింది, డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, VPN ఓపెన్ చేశాను. VPN డిస్కనెక్ట్ చేసి చూపిస్తే యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేస్తాను. యాడ్ స్కిప్ చేశాను, డిస్కనెక్ట్ అయిపోయింది, మినిమైజ్ చేశాను, VPN అనిపోయింది. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను, అంతేనండి, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.